కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో వీఆర్ఎల్ నిర్వాధిక సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో కామారెడ్డి జిల్లా సిఐటియు అధ్యక్షులు శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా వీఆర్ఎల్ సమ్మె చేస్తున్నారు, కానీ ప్రభుత్వం ఏ మాత్రం వీరిపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ నెల 15వ తారీఖు వరకు పే స్కేల్ను అమలు చేయాలన్నారు. లేని పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. సిఐటియు జిల్లా కమిటీ తరపున దోమకొండ బీపేట సమ్మె శిబిరాలను సందర్శించడం జరిగింది. వీఆర్ఎల్ సమ్మె ఈ రోజుకి 20 రోజులు శిబిరం వేసుకొని ఉండడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, గ్రామ సేవకులు వీఆర్ఎల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోరేది గొంతమే కోరిక కాదు, మీరు ప్రకటించిన అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అట్లాగే 55 ఏళ్ళు పైబడిన వాళ్ళ కుటుంబాల వారసత్వం ఉద్యోగాలు ఇవ్వాలి. అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 15 ఆగస్టు అమృత్ మహోత్సవం నడుస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే, 15 ఆగస్టు సందర్భంగా మీరు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు, పెన్షన్లు ఇస్తామన్నారు, ఇంకా అనేక రకాలు ప్రకటించారు, జైల్లో ఉన్న సత్ప్రవర్తన ఖైదీలను ప్రకటిస్తాం విడుదల చేస్తామన్నారు. అదే నోటితో 15 ఆగస్టు సందర్భంగా వీఆర్ఎల్ కూడా పే స్కేల్ ప్రకటించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకుంటే ఖచ్చితంగా 15 ఆగస్టు తర్వాత ఈ సమ్మె ఉధృతం అవుతుంది, దానికి ఈ ప్రభుత్వం సిద్ధం కావాలని. ఈ మొత్తం సమ్మెకు కారణం ఈ ప్రభుత్వ చర్యలే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఆ ప్రభుత్వమే సరిదిద్దుకొని వీళ్ళకు పే స్కేల్ ఇవ్వాలని గ్రామ సేవకులకు మేము సిఐటి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.